హలో ఫ్రెండ్స్, బయట నుంచి వచ్చాం కదా అనేసి ఇంకా మైక్ మాస్క్ పెట్టుకొని వీడియో చేస్తున్నానండి. సో వాయిస్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇగ్నోర్ చేసేయండి. సో ఫ్రెండ్స్, నన్ను ఎప్పటి నుంచి అడుగుతున్నారు, సందీప్ మీరు ఫిష్ పాండ్ కట్టిస్తా అని చెప్పారు కదా, కట్టించారా? ఒకవేళ కట్టిస్తే అది ఎక్కడ వరకు వచ్చింది అని అడిగారు కదా. సో ఫ్రెండ్స్, ఫిష్ అండ్ లోటస్ పాండ్ అనేది రెడీ అయిపోయిందండి. సో నాకు కొన్ని మీ సజెషన్స్ కావాలి, అలాగే ఎవరైనా ఫిష్ పాండ్ లోటస్ పాండ్ కట్టించుకునే వాళ్ళకి కొన్ని టిప్స్ చెప్తాను. వాటిని మీరు నేను కట్టించేటప్పుడు తీసుకున్న టిప్స్ ఏంటి, అలాగే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ వాళ్ళ వీడియోలో తెలుసుకుందాం. హలో ఎవరీవన్, ఇట్స్ సందీప్, వెల్కమ్ బ్యాక్ టు సందీప్స్ కార్టెన్. ఫ్రెండ్స్, ముందు ఫిష్ పాండ్ చూడండి. నేను మా కాంపౌండ్ వాళ్ళు బయట వాళ్ళు ఉంది కదా, బయట వాళ్ళు మాకు ఇంటి చివరి వరకు ఎక్స్టెండ్ చేసుకోవాలన్నమాట యాక్చువల్గా. బట్ ఎక్స్టెండ్ చేసుకోకుండా నేను ఏంటంటే హాఫ్ ఫార్వేసింగ్ నేను ఇలా ఈ వరకు ఫిష్ పాండ్ అనేది పెట్టుకోవడం జరిగింది. సో చూసాను కదా, ఈ వాల్ అనేది ఇక్కడికి ఇలా ఆపేసాను. ఇంకా ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. నేను కేవలం ఫిష్ పాండ్ కోసమే నేను ఇది ఇక్కడ ఏం చేశాను అంటే ఆ వాల్ అక్కడికి డైరెక్ట్గా మెయిన్ వాల్కి కనెక్ట్ చేయకుండా, అంటే వాస్తు ప్రాబ్లం ఉంటుందని చెప్పారు కదా, చివరి వరకు పెట్టకపోతే మెయిన్ వాల్కి వాస్తు ప్రాబ్లం అనేసి నేను మధ్యలో అక్కడ చెక్క అనేది పెట్టుకోవడం జరిగింది. సో ఆ చెక్క పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ ఫిష్ పాండ్ అనేది కంప్లీట్గా ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేసుకున్నాను. నేను మీకు ఓవరాల్ వ్యూ చూపిస్తాను, ఒకసారి చూసేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ కనబడుతుంది చూసారు కదా, అక్కడ చెక్క అనేది వాస్తు ప్రాబ్లం అనేసి పెట్టించామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫిష్ పాండ్ అనేది ఓవరాల్ వ్యూ ఈ విధంగా ఉంటుంది. ఇది చాలా పెద్ద పాండ్ అండి, నాకు తెలిసినంత వరకు నేను సాటిస్ఫై అవ్వచ్చు. నాకు దాదాపుగా లోటస్ పాండ్ అలాగే ఫిష్ పాండ్ రెండు కూడా చాలా బాగా కుదిరినాయి అన్నమాట. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వాల్ అనేది ఈ విధంగా కింద వరకు వెళ్ళిందండి. సో కింద చూసారు కదండి, మనకి ప్రాపర్గా ఫిష్ పాండ్ రెడీ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఏం చేయాలి అంటే మనం ఈ విధంగా వండర్ అనేది వేపించుకోవాలన్నమాట. సో ప్రతి ఒక్కరికి తెలుసు వండర్ ఎందుకు వేపించుకోవాలో, వాటర్ అనేది అబ్జర్వ్ చేయకుండా మనం వేసిన వాటర్ ఎక్కువ రోజులు ఉండడానికి చాయిస్ ఉంటుంది. సో నేను ఇంకా ఓవరాల్ వ్యూ చూడండి. ఇంక కింద నేను ఇక్కడ డమ్మీ అనేది మర్చిపోయి పెట్టించేసానండి, బట్ మీరు డమ్మీ పెట్టించుకోరా. డమ్మీ చూసారు కదా, డమ్మీ నేను ఎందుకు పెట్టించుకున్నాను అంటే ఫ్యూచర్ లో ఎప్పుడైనా సరే వాటర్ అనేది తీసేసేటప్పుడు ఓవరాల్ గా మన కింద డమ్మీ అనేది ఇప్పేసుకుంటే వాటర్ వచ్చేస్తుంది అని. సో తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే ఫిషెస్ అనేవి వేసుకుంటాను కాబట్టి నేను డమ్మీ అనేది పెట్టించుకోకూడదు. సో ఫ్యూచర్ లో మళ్ళీ ఫిషెస్ యాడ్ చేసిన తర్వాత వాటర్ వదిలేస్తే మళ్ళీ ఫిషెస్ అనేవి బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది కదా. సో దానికోసమనే డమ్మీ అనేది పెట్టించుకోకండి. మీరు కంప్లీట్ గా ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేపించుకున్న తర్వాత నేను ఇక్కడ చూసాను కదా ఒక మార్బుల్ పీస్ అనేది పెట్టడం జరిగింది. ఇక్కడ నేను మార్బుల్ పీస్ ఎందుకు పెట్టుకున్నాను అంటే గాడ్కి సేమ్ తులసి ప్యాంట్ కి ఏ విధంగా అయితే కన్స్ట్రక్ట్ చేసామో దీనికి కూడా అలానే ఒక మార్బుల్ పీస్ పెట్టించుకున్నాను. మార్బుల్ పీస్ ఎందుకు పెట్టించుకున్నాను అంటే మనకి బుద్ధుడు బొమ్మ పెట్టుకుందాం అనేసి పెట్టించుకున్నాను. అక్కడ స్మాల్ చిన్న బాన్సై ప్లాంట్ అలాగే బుద్ధుడు బొమ్మ ట్రై చేస్తానండి, లేదో అనుకుంటే ఓవరాల్ లుక్ నేను మీకు తర్వాత పెడతాను. నెక్స్ట్ ఈ కార్నర్ లో వాటర్ ఫౌంటైన్ వస్తుంది అనమాట, దానికి కూడా డిజైన్ చేస్తున్నాను ఏ విధంగా పెట్టించాలి ఏంటి అనేది. సో అది కూడా మీకు త్వరలోనే వస్తుంది. వ్యూ నుంచి చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది అనమాట పాండ్. సో చూసారు కదా, చాలా పెద్ద పాండ్ ఏనండి, అంటే లోటస్ అనేవి దాదాపు ఒక 3 కంటైనర్స్ లో పెట్టుకోవచ్చు. అలాగే దీనికి లైటింగ్ కూడా స్మాల్ గా ప్లాన్ చేస్తున్నాను, వాటర్ ఫాల్స్ లాగా వాటర్ అనేది మోటార్ లోంచి బయటకు వచ్చేటట్టుగా కూడా మాక్సిమం ట్రై చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఫిష్ పాండ్ కి ఇట్ సైడ్ నేను చూసారు కదా ఒక పల్లకిలో జస్ట్ ఓల్డ్ ట్రెడిషన్ కింద వార్లీ పెయింటింగ్ వేసుకున్నాను. నాకు బుద్ధుడి బొమ్మకి ఈ ఆపోజిట్ గా ఏదైతే ఉందో ఆపోజిట్ గా ఏం వేయాలో డిజైన్స్ తోచట్లేదండి, మీరు ఎవరైనా సజెషన్స్ చెప్పండి. నెక్స్ట్ ఫిష్ పాండ్ లుక్ చూసారు కదా, ఈ లుక్ అనేది ఈ విధంగా రెడీ అయింది. ఈ కింద దానికి ఏ కలర్ వేసుకుంటే మనకి వాటర్ అనేది ప్రాపర్ గా కనిపిస్తుందో మీకు ఇన్ కేస్ తెలిస్తే నాకు సజెస్ట్ చేయండి. నేను కింద ఏంటంటే వైట్ వేసేద్దాం అనుకుంటున్నాను. వైట్ వేయడం వల్ల మనకు వాటర్ అనేది సేమ్ స్విమ్మింగ్ పూల్ లో ఏ విధంగా కలర్ వస్తుందో ఆ కలర్ వస్తుందని నా ఊహ అన్నమాట. చూసాం కదా, ఫిష్ పాండ్ అనేది ఈ విధంగా రెడీ చేసుకున్నానండి. ఇంకా దీనికి బ్యాలెన్సింగ్ ఉన్నది ఒకటి, లైటింగ్ కి స్మాల్ ఎక్విప్మెంట్స్ అనేది అక్కడ డ్రిల్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వాటర్ ఫౌంటైన్ కి వాటర్ ఫాల్స్ కింద నేను కుండలు అనేవి రెడీ చేయించాలి. సో ఆ ఎడ్జ్ లో వాటర్ ఫాల్స్ అనేవి వస్తాయి, అది ఒకటి రెడీ చేయించాలి. నెక్స్ట్ ఈ కింద కలర్ అనేది నాకు సజెస్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, నాకైతే తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాల్ అనేది ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేయించుకున్నాను. నా దగ్గర గ్లాసెస్ కూడా ఉండేవండి, ఆ గ్లాసెస్ కూడా నేను ఇక్కడ పెట్టుకుందాం అనుకున్నాను. బట్ గ్లాసెస్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే నాకు లోపల ఓవరాల్ లుక్ కూడా కనిపిస్తుంది అని అనుకున్నారు కానీ, బట్ గ్లాసెస్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే అంటే థిక్ అండ్ గ్లాసెస్ అనమాట అవి. నాకు తెలిసినంత వరకు ఒక 3 పెట్టుకుంటే ఈ మాత్రం ఇలా అవుతున్నాం. బట్ ఏమైనా ప్రాబ్లం ఫ్యూచర్ లో కాల్ తగిలినా లేకపోతే ఏమైనా బ్రేక్ అయినా సరే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని గ్లాస్ అనేది పెట్టించుకోలేదు.
సో ఫ్రెండ్స్ ఇంక ఇంతేనండి ఫిష్ పాండ్ అనేది మీరు కన్స్ట్రక్ట్ చేయించుకుంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి సరిపోతుంది. డమ్మీ పెట్టించుకోవద్దు, అలాగే కలర్ కూడా వేసుకుంటే చాలా క్లీన్ గా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఫిష్ పాండ్ కి మనం వేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. యూజ్ చేయవలసిన మట్టి ఏంటి, అలాగే మనం మొక్కలు పెట్టడానికి బిఫోర్ గా మనం ఏం చేయాలి అనేసి మీరు ఫిష్ పాండ్ కన్స్ట్రక్ట్ చేయించుకున్న తర్వాత మీ అందరికీ తెలుసు 15-20 రోజుల వరకు వాటర్ అనేది ఇందులో వేసి వదిలేసుకుంటే అది అబ్జర్వ్ చేసుకోవాలో తర్వాత నుంచి మీరు ఎంత వాటర్ అనేది ఇందులో వేసినా అంత మ్యాక్సిమం ఒక 15-20 డేస్ వరకు కూడా మనకి అబ్జర్వ్ అవ్వదు అనమాట. ఫిష్ పాండ్ కోసం వీడియో, ఫిష్ పాండ్ కోసం ఫ్యూచర్ లో ఎటువంటి సాయిల్ యూస్ చేయాలి, ఎటువంటి కంటైనర్స్ లో పెట్టాలి, ఒక కుండీకి ఎన్ని మొక్కలు పెట్టుకోవాలి, సీడ్ నుంచి గ్రో చేయాలా లేదంటే దుంపలు తెచ్చుకోవాలా, లేదా ఎక్కడైనా సరే మనకి సాప్లింగ్స్ దొరికితే అవి తెచ్చుకో పెట్టుకోవాలా, ఏ కలర్స్ పెట్టుకోవాలి, పెట్టుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఫిషెస్ అనేవి ఎన్ని డేస్ కి ఇంట్రడ్యూస్ చేయాలి, మనం దీనికి కంప్లీట్ మెయింటెనెన్స్ అనేది ఏ విధంగా ఉండాలో ఫ్యూచర్ బ్లాగ్స్ లో ఖచ్చితంగా తప్పకుండా వస్తాయి. సో అవన్నీ చూడాలి, మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే కామెంట్ కూడా చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అనుకుంటున్నాను. బై బై, హావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Thank you.